తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఆరోగ్య వైద్యులు 1 నుండి 2వ తరగతి వరకు చదువుతున్న స్కూల్ విద్యార్థులకు పైలేరియా పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు చేయడం వల్ల పిల్లల్లో పైలేరియా వ్యాధి లక్షణాలు ముందుగా గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు. మండలంలోని రంప ఎర్రంపాలెం గ్రామం గోకవరం గ్రామంలోని స్కూళ్ళల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి వైఎస్ రాయుడు పేర్కొన్నారు. రెండు స్కూళ్ళల్లో కలిపి మొత్తం 102 మంది స్కూల్ విద్యార్థులకు పైలేరియా పరీక్షలు నిర్వహించామని రాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోపారం టీఎస్సీ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వైఎస్ రాయుడు మాట్లాడండి. ఇక్కడ ప్రాగ్రామ్ ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకి టాస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి గవర్నమెంట్ పెట్టారండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, చిన్నపిల్లలకి అంటే 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్లో ఇదివరకు మనం డిఎస్సీ మాత్రం పంచిపెట్టామండి. అప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు పైనోడు పంచిపెట్టాం, అందరితో మింగించామండి. 2 సంవత్సరాలు పైబెట్ట అందరికీ కూడా సమాధానం అందరికీ కూడా మింగించామండి. 2 సంవత్సరాల పిల్లలకి అప్పుడు ఇవ్వకూడదు కాబట్టి డిఎస్సీ మాత్రం మింగించకూడదు కాబట్టి వాళ్ళనే ఆపడం జరిగిందండి. వాళ్ళల్లో ఏమన్నా ఈ ఫైలేరియా ఇంకేమైనా మిగిలిందేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇదేంటంటే ర్యాండమ్గా ఇదేంటంటే శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తామండి. ఈ శాంపుల్ సర్వే కండక్ట్ చేయడంలో ఏంటంటే ఒక అక్కడ అన్ని స్కూళ్ళు కాకుండా అండి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని స్కూళ్ళు తీసుకునండి, అందరూ 1వ తరగతి 2వ తరగతి చదివేటటువంటి పిల్లలకి ఈ టెస్ట్ చేస్తాం అనమాట అండి. ఇక్కడ ఏమైనా పాజిటివ్ ఏమైనా వస్తుందా లేదా అనేది దీనివల్ల తెలుస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే అండి మన జిల్లాలో ఈ ఫైలేరియా ఇంకా ఏమైనా ఉందా, దీని ఆనుకోలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట అండి. ఇది కేవలం శాంపుల్ సర్వే అనమాట. ఈ శాంపుల్ సర్వేని బట్టి అసెస్మెంట్ చేస్తారనమాట అండి. దీని పేరు ఫైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము చేస్తామండి. మేము దీనివల్ల ఏంటంటే మనకు ఫైలేరియా యొక్క ఇంకా ఏమైనా మనకేమైనా మిగిలిపోయిందా ఇంకా ఉందా అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. దానికోసం ఈ స్కూల్ ఇవాళ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 50 మంది 1వ తరగతి 2వ తరగతి చేసి వాటి వల్ల అసిస్ట్ చేస్తామండి. ఇంకా అన్న పాజిటివ్ ఏమైనా వస్తే ఇది మనం వెంటనే మనం జిల్లా అధికారికి తెలియజేస్తామండి. దాన్ని బట్టి తదుపరి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్.